నమస్తే అందరికీ. ఎవరు నన్ను క్వశ్చన్ అడిగారు, నువ్వు కాపునా అందుకనే పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ చెప్తున్నావు అని. కాపు కన్నా ముందు నేను ఇండియన్, అదొకటి గుర్తుంచుకోండి. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు బాగుద్ది, ఎవరో నోటుకు ఎంత వస్తే అంత బాగుద్ది. సిగ్గుసారం లేదా? మన కోసం మంచి చేయడానికి వచ్చినోడు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, గెలుస్తాడు గెలవకపోతాడు. ఏ మంచి చేయడానికి వచ్చాడు, అదే నీ సొంతాన్ని అయితే నువ్వు ఇలా మాట్లాడతావా? కాదు బయటోడు అని చెప్పేసి అనుకుంటున్నావా? గెలిచినా గెలవకపోయినా ఈ జెండా వదిలే ప్రసక్తే లేదు. అర్థమైందా? ప్రతి ఒక్కడికి చెప్తున్నా, గెలిచాడనుకో మీ ఓడని చెప్పి మీరు ఇది చేయండి, అంతేగాని పక్కనోడి మీద దుమ్మేద్దామని మాత్రం ఎవడైనా ప్రయత్నించాడనుకో నాలుగు చీరేస్తాను. అర్థమైందా? ఎక్కువ తక్కువలు మాట్లాడద్దు. అర్థమైందా? నమస్తే అందరికీ. ఎవరు నన్ను క్వశ్చన్ అడిగారు, నువ్వు కాపునా అందుకనే పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ చెప్తున్నావు అని. కాపు కన్నా ముందు నేను ఇండియన్, అదొకటి గుర్తుంచుకోండి. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు బాగుద్ది, ఎవరో నోటుకు ఎంత వస్తే అంత బాగుద్ది. సిగ్గుసారం లేదా? మన కోసం మంచి చేయడానికి వచ్చినోడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, గెలుస్తాడు గెలవకపోతాడు. ఏ మంచి చేయడానికి వచ్చాడు, అదే నీ సొంతాన్ని అయితే నువ్వు ఇలా మాట్లాడతావా? కాదు బయటోడు అని చెప్పేసి అనుకుంటున్నావా? గెలిచినా గెలవకపోయినా ఈ జెండా వదిలే ప్రసక్తే లేదు. అర్థమైందా? ప్రతి ఒక్కడికి చెప్తున్నా, గెలిచాడనుకో మీ ఓడని చెప్పి మీరు ఇది చేయండి, అంతేగాని పక్కనోడి మీద దుమ్మేద్దామని మాత్రం ఎవడైనా ప్రయత్నించాడనుకో నాలుగు చీరేస్తాను. అర్థమైందా? ఎక్కువ తక్కువలు మాట్లాడద్దు. అర్థమైందా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.